ఇప్పుడు ఆమె గురువు చేసుకుంటున్నావు నీకు కూడా చెప్పేది నీకు కూడా చెప్పేది ఉంటది ఇలా గురువు చేసుకుంటున్నావు సత్యంత వరదాక ఆమె నీ గురువు ఏమో ఆపది వచ్చినా కష్టం వచ్చినా ఆమె దగ్గరికి రావాలి ఆమెకి ఏమో బాధ వచ్చినా అడుచుకోవాలి గురువు అన్నప్పుడు తండ్రితో సార్ తల్లి ఎట్టునో తండ్రి ఎట్టునో అట్లా అన్నట్టుగా ఇవాళ చేసుకున్నావు గురువు చేసుకున్నావు నా పరిధి నా గడు జరిగిపోయిన పక్క జరిగిపోయినా నా గురువుతో వాసన లేదు నా గురువుతో సంబంధం లేదు అని చెప్పి వేరే మాటలు ఇట్లా గణాలు ఉంటారు వేరే చెప్తారు బట్కాంచేస్తారు ఇప్పుడే కానీ వాళ్ళు అంత అమ్మంటారు కంపల్లో కూర్చొని కళ్ళు తాగదామంటారు ఆడ కూర్చొని తాగదామంటారు గణాలు చాలా మంది ఉంటారు ఇట్లా కొందరు ఖరాబ్ చేయాలని చెప్పి అట్లా చేయాలలో పోవద్దు ఏదైనా ఉంటే దావా చెప్పారు వాళ్ళు పొట్టి చెప్పారు దేవిలాగా అవుతుంది గురువు కాకే తీసుకోవాలి అమ్మగారు దావా చెప్పి పోతున్నా సెలివేనంట ఆ సెలివే అని పోవాలి ఏమంటున్నా అట్లా ఇవ్వాలి ఏదైనా గురువు గురు గురువు నువ్వు ఇద్దరికి అది కట్టం కలిపిటల సంబంధం అన్నట్టు ఇక్కడ రామ్మా ఆ వెట్లోడు వెట్లోడు ఇక్కడ ఇట్లా ఇట్లా డోర్ సప్ లే సామి శతమానం భవతి శతాయు చతేంద్రియే ఆయు దేవేంద్రియే ప్రతిష్టతి ఉద్ధరధార అంటారు ఉద్ధరధార గురువు వాళ్ళు అంటే ఏం చెప్తావు ఉబ్బు జన్య శేఖర్ అని చెప్పాలి ఉబ్బు జన్య శేఖర్ జన్య శేఖర్ తీయగూడ అని చెప్పాలి ఉబ్బు జన్య శేఖర్ అని చెప్పాలి ముద్దరధార ఆయన గురువు అని చెప్పాలి నేను అడుగుతారు ముద్దరధార వాళ్ళని ఆ పేరు చెప్పాలి ఆయన ఆయన గురువు వాళ్ళంటే తిరిచేదం అని చెప్పాలి ఉడుకు ముద్దరన తల్లి ముద్దరన అంటే ఉడుకు ముద్దర అని చెప్పాలి ఉడుకు ముద్దరలు అన్నాం అంటే ఆగమైతో ఉడుకు ముద్ర అంటే స్థూలం ఎర్ర ముద్ర దగ్గర గురువు వాళ్ళమ్మా శేఖరన్న ఉబ్బు శేఖరన్న నేను చెప్పినట్టు మీరు చెయ్యరే చెయ్యరు రామ్మా ఉడుకు ముద్ర అని చెప్పాలి ఉడుకు ముద్ర రావాలి
సర్దారు చంద్రయ్య గుడ్ల మల్లయ్య ఏ చంద్ర జీవడం చంద్ర ఈయన అందరికి చౌదరి ఇక్కడ గురిపేట చంద్ర ఈ గల్లీలో ఉంటాడు ఆయన లేరు కదా ఆయన ఈయన తాత ఉన్నప్పుడు ఇంకొక నీలాల సాలమల్లయ్య అని ఉండేరు ఆయన రత్నమ్మ అగే జోరు చల్ तंड्री तात मुत्ता मुगर पे नी मुद्दा चंद्रशेखर लिंगंगा इंकोर मुद्रे इंकोर पब्बत पटको नि पब्बत पटको नि आल मीद पसुद पकूर नीद नीद तल मीद वा पकूं बाधे ఏడవతాల దుంగరాలు ఏడవతాల రావద్దు ఏ వాళ్ళ రేణుక ఎల్లమ్మ కీ
అట్లయితే ఒప్పుకోం నీ రూపంలో తీసుకపోయి బయలేసి వస్తాం. ఈ బయట ఎడబడతాడు దుంకులాడతాడు కానీ కాదు. ఏ తప్పులు వచ్చినా ఇంట్లో ఉండాలి. శాంతిగా అడగకుండా.